మహిళ ఆరోగ్య దీపిక జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. రొమ్ములో ఉండే గడ్డలను గుర్తించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆధునిక వైద్య విధానం ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారిని నిర్ధారించడానికి రకరకాల పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ను నిర్ధారించే ఉత్తమమైన మార్గం బయోప్సీ. అయితే ఈ బయోప్సీ పరీక్ష ఎందుకు చేస్తారు? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? దీని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ఎంతవరకు ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది అనే విషయాలను ఈనాటి మహిళ ఆరోగ్య దీపిక జీవన రేఖలో తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన లేని కారణంగా చాలా మంది స్త్రీలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మహిళలు తమంతట తాముగా ఇంట్లోనే రొమ్ము పరీక్ష చేసుకోవడం ద్వారా కొంతవరకు రొమ్ములో గడ్డలను గుర్తించవచ్చు. రొమ్ములో గడ్డలు ఉన్నట్లుగా నిర్ధారణ అయితే మామోగ్రఫీ చేయించుకోవాలి. క్యాన్సర్ అని అనుమానం వస్తే బయోప్సీ పరీక్షకు పంపడం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ను నిర్ధారించే బ్రెస్ట్ బయోప్సీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించడం కోసం బ్రెస్ట్ బయోప్సీ అనే పరీక్ష చేస్తారు. దీనికోసం స్త్రీ రొమ్ములో కొంత భాగం కోసి దాని నుండి కణాలను లేదా కణజాలాన్ని బయటకు తీస్తారు. క్యాన్సర్ అవునో కాదో తెలుసుకోవడం కోసం నిపుణులు ఆ కణజాలాన్ని మైక్రోస్కోప్ లో పరీక్షిస్తారు. రొమ్ము నుంచి తీసిన కణజాలం క్యాన్సర్ అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి బయోప్సీ ఏకైక మార్గం. స్త్రీల బ్రెస్ట్ ఎగ్జామినేషన్ పరీక్షలో భాగంగా మ్యామోగ్రామ్ లేదా అల్ట్రాసౌండ్ చేస్తారు. ఈ పరీక్షలో రొమ్ములో ఏదైనా ముద్ద లేదా గడ్డ ఉండటం, రొమ్ములో ద్రవం లేదా కాల్షియం నిక్షేపాలతో నిండిన ముద్దలు ఉండటం ఇలా ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినప్పుడు డాక్టర్లు వెంటనే బ్రెస్ట్ బయోప్సీ టెస్ట్ను సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. ఎవరికన్నా రొమ్ముల్లో క్యాన్సర్ ఉందా అని కనుక్కోవడానికి లేదా క్యాన్సర్ లేదు అని నిరూపించడానికి బ్రెస్ట్ బయోప్సీ చేస్తాము. బ్రెస్ట్ బయోప్సీ గడ్డ చేతికి తగులుతుంటే, రొమ్ము పరీక్ష చేసినప్పుడు గడ్డ మన చేతికి తగులుతుంటే దెన్ క్లినిక్లోనే బయోప్సీ తీసేసుకుంటాము. ఆ గడ్డకి లైట్గా ఇంజెక్షన్ ఇచ్చి గడ్డకి మత్తు ఇచ్చి లోకల్ ఎనిస్థీసియా అంటాము. లోకల్ ఎనిస్థీసియాలో మత్తు ఇచ్చి బయోప్సీ తీసుకుంటాము. గడ్డ చేతికి తగలట్లేదు అనుకోండి, గడ్డ ఉంది బట్ చిన్నగా ఉంది చేతికి తగలట్లేదు బట్ ఇందులో కానీ ఏదన్నా క్యాన్సర్ లాంటి ప్రాబ్లం ఉంది అని డౌట్ ఉంటే స్కాన్ గైడెడ్ బయోప్సీ అంటాము. అంటే స్కాన్ చేస్తున్న టైంలో లోపల గడ్డ కనిపిస్తుంది కాబట్టి స్కాన్లో అప్పుడు అక్కడ లోకల్ ఎనిస్థీసియా ఇచ్చి లోకలీ మత్తిచ్చి నొప్పి తెలియకుండా సూది ప్యాస్ చేసి ఆ గడ్డలో నుంచి బయోప్సీ తీసుకుంటాము. కొంతమందికి గడ్డ పెద్దగా ఉంటుంది, చేతికి తగులుతుంది బట్ స్కాన్లో చెప్తారు ఈ గడ్డ మొత్తము క్యాన్సర్ లాగా లేదు, మధ్యలో ఒక చిన్న పార్ట్లో క్యాన్సర్ ఉందేమో అని సస్పిషన్ ఉంది అని. అలాంటప్పుడు కూడా గడ్డ చేతికి తగులుతున్నా కూడా స్కాన్ చేసి ఆ గడ్డలో ఏ భాగంలో మాకు డౌట్ ఉందో ఆ భాగంలోకి సూది పంపించి స్కాన్ గైడెడ్ బయోప్సీ అని తీసుకుంటాము. సో మీలో ఎవరికైనా రొమ్ములో గడ్డ ఉండి డాక్టర్ మీకు స్కాన్ చేసి బయోప్సీ తీస్తాము అన్న లేదా క్లినిక్లో బయోప్సీ తీస్తాము అన్న దాని అర్థము ఆ గడ్డ ఏంటో కనుక్కుంటాము, గడ్డలో క్యాన్సర్ ఉందేమో అని కనుక్కుంటాము, గడ్డలో క్యాన్సర్ లేదు అని నిరూపించడానికి కూడా చేయవచ్చు. రొమ్ములో ముద్ద లేదా అనుమానాస్పద ప్రాంతం యొక్క పరిమాణాన్ని బట్టి, అలాగే గడ్డ లేదా ముద్ద ఉన్న ప్రదేశాన్ని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గడ్డలు ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా ముద్ద లాంటిది ఉంటే అది ఏ ప్రాంతం వరకు విస్తరించిందో కూడా తెలుసుకుంటారు. ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటి చాలా విషయాలను పరిగణలోకి తీసుకుని డాక్టర్లు బ్రెస్ట్ బయోప్సీ పరీక్షను సిఫార్సు చేస్తారు. మినిమల్లీ ఇన్వేసివ్ బయోప్సీ అనే చిన్న ప్రక్రియ ద్వారా రొమ్ము నుంచి కణజాల నమూనాను తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ వలన రొమ్ములో మచ్చలు తక్కువగా ఏర్పడతాయి, నొప్పి తక్కువగా ఉంటుంది, ప్రొసీజర్ తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి, దీంతో హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గిపోతాయి, ప్రొసీజర్ తర్వాత తక్కువ సమయంలోనే రికవరీ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్రెస్ట్ బయోప్సీ రెండు రకాలు ఉంటుంది, ఒకటి చేత్తో గడ్డని పట్టుకుని ఆ గడ్డలోకి నీడిల్ పంపించి ఆ గడ్డ చుట్టూ 8 to 10 times డిఫరెంట్ డైరెక్షన్స్లో సూది డైరెక్షన్ మార్చి వీ టేక్ అ బయోప్సీ. సో ఏం చేస్తాము అంటే గడ్డ పెద్దగా ఉంది, గడ్డ మొత్తం ఒకే రకంగా ఉంది స్కాన్లో అని మాకు స్కాన్ రిపోర్ట్ వచ్చాక
ఆ గడ్డ పైన లైట్గా మత్తు ఇస్తాము ఇంజెక్షన్తో. దానిపైన లైట్గా చాలా చిన్న కట్ చేసి ఒక్క చిన్న కట్లో నుంచి ఈ నీడిల్ డైరెక్షన్ ఇలా క్లాక్ లాగా చుట్టూత మార్చుకుంటూ వెళ్ళి ఒక 10 to 12 టైమ్స్ బయోప్సీ తీసుకుంటాము. సో ఇది ఆ కట్లో నుంచి లోపలికి పంపించి బటన్ నొక్కితే బయోప్సీ ఇందులోకి వస్తుంది. దాన్ని మా స్పెసిమెన్ జార్లో వేసుకుంటాము. మళ్ళీ అది కట్లో నుంచి ఇంకొక డైరెక్షన్ మార్చి అలా డైరెక్షన్ మార్చుకుంటూ క్లినిక్లో ఒక గడ్డలో నుంచి 10 to 12 శాంపుల్స్ తీసుకుని వాటిని ల్యాబ్కి పంపిస్తాము. అప్పుడు గడ్డలో ఏ కార్నర్లో ఏది ఉన్నా కూడా మనకి ఆ శాంపుల్స్లో తెలిసిపోతుంది. దీన్ని కోర్ బయోప్సీస్ అంటాము. ఒక్క కట్ ద్వారా ఒక మత్తు ఇంజెక్షన్ ద్వారా ఒక 10 శాంపుల్స్ తీసుకుంటాము. సో మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఈ బ్రెస్ట్ గడ్డలో ఏముంది అని. అదే మనము గడ్డల్లో నుంచి ఒక పర్టిక్యులర్ పార్ట్లో నుంచి బయోప్సీ తీసుకోవాలి అనుకోండి. ఇప్పుడు స్కాన్లో చెప్పారు ఈ అమ్మాయికి గడ్డ ఉంది, బట్ గడ్డలో ఒక 10% డౌట్ఫుల్గా ఉంది. ఆ 10% ఏంటో కనుక్కోవాలి అనుకోండి. అప్పుడు మిమ్మల్ని స్కాన్ చేస్తూ, స్కాన్ డిపార్ట్మెంట్లో స్కాన్ చేస్తూ, ఆ స్కాన్లో మాకు ఆ డౌట్ఫుల్ పార్ట్లోకి ఇదే నీడిల్ మత్తిచ్చి పంపిస్తాము. రెండిట్లో ఏది బెటర్ అంటే స్కాన్ గైడెడ్ బయోప్సీ ఈజ్ బెటర్. ఇప్పుడు స్కాన్లో చెప్పారనుకోండి ఇది క్యాన్సర్ లాగా లేదు, గడ్డ పెద్దగా ఉంది, బట్ ఎందుకైనా మంచిది బయోప్సీ తీసుకోండి, గడ్డ మొత్తం ఒకేలాగా ఉంది అని. అప్పుడు క్లినిక్లో చేసినా కూడా మనకి పర్వాలేదు. సాధారణంగా బ్రెస్ట్ బయోప్సీ పరీక్షలు సురక్షితమైనవి, అయితే ఈ పరీక్ష వలన కొన్ని దుష్పరిణామాలు లేకపోలేదు. కొంతమందిలో ప్రొసీజర్ చేసిన చోట అయిన గాయం త్వరగా మానదు, వాపు కనబడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తేలికపాటి నొప్పి కూడా ఉండవచ్చు, ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. కణజాలం తొలగించిన పరిమాణం, అది రికవర్ అయిన దాన్ని బట్టి రొమ్ము ఆకారం కనబడుతుంది. రొమ్ములో బయోప్సీ జరిగిన ప్రాంతంలో మందు రాయమని లేదా ఇంట్లోనే స్ట్రిప్లను మార్చమని డాక్టర్లు సలహా ఇస్తారు. బయోప్సీ జరిగిన తర్వాత రొమ్ములకు నీరు తగలకుండా స్నానం ఎలా చేయాలో కూడా డాక్టర్లు చెప్తారు. ప్రొసీజర్ జరిగిన చోట నొప్పి ఉంటే అది తగ్గడం కోసం డాక్టర్లు మందులిస్తారు. ఇవి చాలా తేలికపాటి మందులే. ఒకవేళ రక్తస్రావం ఏదైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ సూచించిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెస్ట్ బయోప్సీ తీసాక ఆబ్వియస్లీ మనం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తాము. రిపోర్ట్లో క్యాన్సర్ లేదు, ఇది ఫైబర్ గడ్డ లేదా కొవ్వు గడ్డ. చాలాసార్లు బ్రెస్ట్ బయోప్సీలో ఫైబ్రోఎడినోమా అనే వస్తుంది. ఫైబ్రోఎడినోమా అంటే ఇది క్యాన్సర్ కాదు, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సమ్టైమ్స్ గడ్డలో క్యాన్సర్ ఉంది అని వస్తుంది. సో క్యాన్సర్ ఉంది అని వచ్చినప్పుడు ఆ రిపోర్ట్లో కొన్ని పర్టిక్యులర్ డీటెయిల్స్ మనము ఫోకస్ చేస్తాము. ఎలాంటి క్యాన్సర్, సో క్యాన్సర్ ఉందా, ఉంటే అది ఏ టైప్ క్యాన్సర్. చాలామంది డాక్టర్స్ ఈ బయోప్సీ పైన ఐహెచ్సి చేయాలి అంటారు. ఐహెచ్సి అనేది ఎక్స్ట్రా టెస్ట్. సో మనం బయోప్సీ తీసాక బయోప్సీలో క్యాన్సర్ అని తేలాక ఆ బయోప్సీ పైన కెమికల్ టెస్ట్ అనేది చేస్తాము. ఐహెచ్సి అంటే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ. ఈ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో వి ఆస్క్ ఫార్ ER, PR, HER2 అనే మూడు కెమికల్ టెస్ట్స్ గురించి అడుగుతాము. ఈ మూడు కెమికల్ టెస్ట్ రిజల్ట్స్ని బట్టి బ్రెస్ట్ క్యాన్సర్కి ముందు ఆపరేషన్ చేయాలా, కీమోథెరపీ ఇవ్వాలా, ఈ క్యాన్సర్ పేషెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పెట్ సిటీ కూడా అడుగుతారు మీ డాక్టర్లు. అది స్కాన్, పెట్ సిటీలో ఈ రొమ్ము క్యాన్సర్ ఎక్కడ వరకు పాకింది లేదా రొమ్ములోనే ఉందా, లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా, ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసాకే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. సో వీలైనంత వరకు బయోప్సీ తీయటానికి ప్రిఫర్ చేస్తాము. బయోప్సీ తీయడం కుదరట్లేదు, గడ్డ మరీ చిన్నగా ఉంది అంటే అప్పుడు ఎఫ్ఎన్ఏసీతో లిక్విడ్ తీసుకుంటాము. బ్రెస్ట్ బయోప్సీ ప్రొసీజర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత జ్వరం, తీవ్రమైన నొప్పి, ఎరుపు వాపు, రక్తస్రావం వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బయోప్సీ రిజల్ట్లో క్యాన్సర్ లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమైనా అనుమానాస్పద లక్షణాలు కనబడితే బయోప్సీలో ఇంకొక విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఒకవేళ బయోప్సీలో రొమ్ము క్యాన్సర్ ఉందని తెలిస్తే కణిత వివరాలు పూర్తిగా సేకరిస్తారు. ఇది డాక్టర్లకు తదుపరి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు శరీరానికి అతిగా శ్రమ కలిగించే పనులు చేయటం, ఆటలు ఆడటం వంటివి చేయకూడదు. అయితే గర్భం రాకముందు రోజు చేసే వ్యాయామం కానీ ఆడే ఆటలు కానీ వంటివి ఉంటే మాననవసరం లేదు.
అలవాటు లేని ఆటలు వ్యాయామం కొత్తగా గర్భవతి అయిన స్త్రీ చేయకపోవడం మంచిది స్విమ్మింగ్ చేసే అలవాటు ఉన్నవారిలో ఎత్తు నుంచి నీళ్ళలోకి దూకడం చేయకూడదు స్త్రీల అనారోగ్య సమస్యలకు డాక్టర్ల సలహాలను చూద్దాం డాక్టర్ గారు రామలక్ష్మి గారు ఇలా అడుగుతున్నారు నా వయసు 27 సంవత్సరాలు నా భర్త వయసు 31 సంవత్సరాలు మేము ఇంకో 2 ఏళ్ల పాటు పిల్లల గురించి ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాం అందుకే 2 ఏళ్లుగా గర్భనిరోధక సాధనాలు వాడుతున్నాం కానీ ఇంట్లో మా అత్తయ్య గారు ఒకటే పోరు అలా వాడుతూ పోతే ఆ తర్వాత పిల్లలు పుట్టే అవకాశమే తగ్గిపోతుందని ఆవిడ వాదిస్తూ ఉన్నారు నిజంగా అలాంటి ప్రభావం ఏదైనా ఉంటుందా దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు రామలక్ష్మి గారు గర్భనిరోధక మాత్రలు గాని విధానాలు గాని వాడినంత మాత్రాన యూజువల్ గా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం అనేది జరగదండి సో గర్భనిరోధక విధానాలు ముఖ్యంగా ఏంటి అంటే ఏదర్ పిల్స్ రకంగా గాని లేదంటే కాపర్ టీ రకంగానన్న ఉండొచ్చు వెరీ రేర్ గా ఏంటంటే ఇంజెక్షన్స్ అనేది కొంతమంది వాడుతూ ఉంటారు సో యూజువల్ గా ఏంటి అంటే గర్భనిరోధక విధానాల్లో ముఖ్యంగా అంటే మోస్ట్ కామన్ గా వాడేది ఎప్పుడూ కూడాను ఏదర్ టాబ్లెట్స్ గాని లేదంటే కాపర్ టీ ఇన్సర్షన్ గాని ఉంటుంది అన్నమాట సో యూజువల్ గా ఏంటంటే ఈ గర్భనిరోధక మాత్రలు వాడేటప్పుడు మీరు కంటిన్యూస్ గా అంటే లైక్ ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారు ఎన్ని ఏళ్లు వాడుతున్నారు అవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ మీకు వద్దు అని అనుకుంటున్నారు కాబట్టి ఈ 2 ఇయర్స్ కూడా మీరు నిరభ్యంతరంగా ఏదైతే విధానాలు మీరు వాడుతున్నారో అవి కంటిన్యూ చేయొచ్చు అండ్ ఇది వాడినంత మాత్రాన మీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు బట్ ఏంటి అంటే కొన్నిసార్లు ఈ గర్భనిరోధక విధానాలు వాడిన తర్వాత అంటే ఆపిన వెంటనే మీకు ప్రెగ్నెన్సీ రావటం అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ బట్ ఆపిన వెంటనే అంటే లైక్ 2-3 నెలల తర్వాత మీకు నార్మల్గా మీ ఓవిలేషన్ టైం కానీ ఓవిలేషన్ విధానం కానీ మళ్ళీ మీకు నార్మల్గా వచ్చేస్తుంది కాబట్టి మీకు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపర్ టీ కనుక వాడుతున్నట్టయితే కాపర్ టీ తీసిన వెంటనే మీరు ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది ఇతర కారణాల వలన ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది తప్ప కేవలం గర్భనిరోధక విధానాల వలన ప్రెగ్నెన్సీ ఫ్యూచర్లో రాదు అని అనేది ఎక్కడా కూడా ఏ స్టడీస్లో కానీ ఎలా సైంటిఫిక్గా కానీ ఎక్కడా ప్రూవ్ అయితే చేయలేదండి సో మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే డెఫినెట్గా మీరు ఏదైతే వాడుతున్నారో ఆ గర్భనిరోధక విధానాలే కంటిన్యూ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే ఏవైతే గర్భనిరోధక విధానాలు మీరైతే వాడుతున్నారో అవి కంటిన్యూ చేయండి అండ్ డెఫినెట్గా ఇది ఆపిన తర్వాత మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు డాక్టర్ గారు రమామణి ఇలా అడుగుతున్నారు నేను గర్భవతిని కావటం ఎంత ఆనందం కలిగించిందో కాన్పు నొప్పులు తలుచుకుంటే అంత భయంగా ఉంది నొప్పులు లేకుండా కనటం గురించి తెలుసుకుంటూ ఉంటుంటే ఈ మధ్యనే తెలిసిన వాళ్ళు చెప్పారు హిప్నోసిస్ ఆక్యుపంచర్ లాంటి పద్ధతులు బాగా పనికొస్తాయని ఇది నిజమేనా వీటి వలన ఫలితం ఉంటుందా ఇంతకంటే మెరుగైన విధానాలు ఏమైనా పాటించడానికి వీలుందా నాకు సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు రమామణి గారు సో ఈ హిప్నోసిస్లో ఏంటి అంటే ఇదొక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ అంటే ఇదొక సెన్స్ అనేది ఒక సెన్సేషన్ అనేది మదర్లో క్రియేట్ చేసి ఆ లేబర్ బర్త్ని లేబర్ పెయిన్స్ని కోపింగ్ అప్ చేయటమే మనం హిప్నోసిస్ అంటాము వేరైతే యాక్యూపంక్చర్ అనే విధానంలో ఏంటంటే వేరే దగ్గర పెయిన్ అనేది క్రియేట్ చేసి లేబర్ పెయిన్స్ అనేది తగ్గించే విధానాన్నే మనం యాక్యూపంక్చర్ అని అంటాం కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇప్పుడు వాటర్ బర్త్ అనేది చాలామంది ఇప్పుడు చేస్తున్నారండి సో వాటర్ బర్త్లో ఏంటంటే ఒక పర్టిక్యులర్ టెంపరేచర్లో ఆ టబ్లో మదర్ని కూర్చోబెట్టి పెయిన్ తగ్గించే విధానాన్నే వాటర్ బర్త్ అంటారు అండ్ అదేవిధంగా 1-to-1 సపోర్ట్ అంటే మీకు ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉంటారో మీ భర్త కానీ మీ అమ్మగారు కానీ లేదంటే మీకు ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళని మీ తోడుగా ఉంచి డెలివరీ మొత్తం మీతో పాటు ఉంచే విధానాన్నే 1-to-1 సపోర్ట్ అంటారు వేరైతే లాస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే డీప్ బ్రీతింగ్ అండ్ స్లో బ్రీత్ అవుట్ ద్వారా అంటే మేము త్రూఅవుట్ ద యాంటీనేటల్ పీరియడ్ కూడాను ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం ద్వారా ఏంటంటే వాళ్ళు లేబర్ పెయిన్స్ అనేది కోపింగ్ అప్ చేయడానికి అంటే లేబర్ పెయిన్స్ తగ్గించుకోవడానికి డీప్ బ్రీతింగ్ అండ్ స్లో బ్రీత్ అవుట్స్ ద్వారా పెయిన్ అనేది తగ్గించుకుంటారనమాట ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా అంటే ఏంటి అంటే వెన్నుముక్కకి చిన్న ఇంజెక్షన్ లాంటిది ఇచ్చి
మనకి की ఆ లేబర్ పెయిన్స్ తగ్గించే విధానాన్ని ఎపిడ్యూరల్ అనాల్జీసియా అని అంటారు ఎందుకంటే ఎపిడ్యూరల్ అనాల్జీసియా వలన చాలా మంది ఏమనుకుంటారు అంటే దాని వల్ల సిజేరియన్ పీరియడ్ పెరుగుతుంది యూజువల్ గా ఏంటంటే ఈ అన్ని పద్ధతుల ద్వారా గురించి మీరు మొదటిగానే తెలుసుకొని అంటే డ్యూరింగ్ యువర్ యాంటీనేటల్ అపాయింట్మెంట్స్ ఓన్లీ మీరు ఏంటంటే మీ గైనకాలజిస్ట్ తో ఎవరైతే మీ గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి మీకు ఏదైతే సరైన విధానం ఉంటుందో ఆ విధానాన్ని మీరు తీసుకోవటం వలన మీకు అంటే డెలివరీ పెయిన్స్ రాకుండా ఉండటం లేదంటే డెలివరీ పెయిన్స్ ఫీల్ అవ్వకుండా ఉండటం అనేది జరుగుతుందన్నమాట ప్రతి గర్భిణికి వ్యాయామంతో పాటు కొంత విశ్రాంతి కూడా అవసరం అందుకోసం మధ్యాహ్నం పూట తప్పకుండా ఒక గంట విశ్రాంతి తీసుకోవాలి గర్భిణి రాత్రి సమయంలో 8 గంటలు నిద్రపోవాలి ముఖ్యంగా నెలలు నిండుతున్న కొద్దీ తగినంత విశ్రాంతి నిద్ర అవసరం పడుకున్నప్పుడు వెల్లికిలా కాకుండా ఒక పక్క తిరిగి పడుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు అలా పడుకోవడం వల్ల గర్భిణికి మామూలుగా వచ్చే కాళ్ళ వాపులు రాకపోవచ్చు డాక్టర్ గారు త్రివేణి గారు ఇలా అడుగుతున్నారు నాకు మధుమేహం ఉంది కానీ దాని వలన పిల్లలు పుట్టరని తెలియటంతో ఈ విషయం మా వారికి తెలియకుండా దాచాను ఎలాగో పిల్లల్ని కనే అవకాశం లేదని ఏదో ఒక సాకుతో మా వారిని దూరంగా ఉంచుతున్నాను కానీ మా పొరుగింటి ఆవిడ ఈ మధ్యనే ఈ విషయంలో ఎవరి గురించో మాట్లాడుతూ మధుమేహం ఉన్నా పిల్లల్ని కనొచ్చు అన్నారు అంటే అసాధ్యమేమీ కాదని అర్థమైంది ఈ విషయం కాస్త వివరంగా వివరించండి అని అడుగుతున్నారు త్రివేణి గారు మధుమేహం ఉన్నంత మాత్రాన పిల్లలు కలగరు అనేది ఏం లేదు సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ చెకప్ చేయించుకొని మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ మీల్స్ బ్లడ్ షుగర్ అనేది చేయించుకొని అలాగే హెచ్బిఏవన్సి అంటే లాస్ట్ 3 మంత్స్లో మీ షుగర్ వాల్యూ ఎంత ఉంది అనేది ఒకటి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఒకవేళ కనుక హెచ్బిఏవన్సి కంట్రోల్లో ఉండి అంటే 6% కంటే తక్కువ ఉండి అండ్ మీ షుగర్ కంట్రోల్లో కనుక ఉన్నట్టయితే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకుండా కనుక ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసినట్టయితే అలాంటప్పుడు బేబీ ఎక్కువగా మిస్క్యారేజెస్ అవ్వటం కానీ లేకపోతే బేబీకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏమైనా కంజనైటల్ ప్రాబ్లమ్స్ తోటి పుట్టే అవకాశం ఉండొచ్చు ఈ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి అవ్వచ్చు అలాగే ఇంప్లాంటేషన్ టైంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చండి అలాగే ఒకవేళ ఈ మధుమేహం అన్కంట్రోల్డ్ ఉన్నట్టయితే బేబీ వెయిట్ ఎక్కువగా పెరగటము అంటే మ్యాక్రోజోమియా అంటారు బేబీ బరువు ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉండటం ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ రావచ్చు అందుకని మీరు ఫస్ట్ హెల్త్ చెకప్ చేయించుకొని మీ ఇన్వెస్టిగేషన్స్ అంతా నార్మల్గా ఉన్నట్టయితే మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి డెఫినెట్గా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు పావని ఇలా అడుగుతున్నారు నేను కాస్త పొట్టిగా పీలగా ఉంటాను చుట్టుపక్కల వాళ్ళందరూ అసలే బక్కపిల్లవి కాన్పు విషయంలో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిజానికి వాళ్ళు నన్ను భయపెడుతున్నట్లుగా ఉంది అదేంటని అడిగితే నువ్వేమైనా ఒడ్డు పొడుగు ఉన్నదానివా సుఖప్రసవం కావటానికి అని అడుగుతున్నారు గర్భిణి ఆకారాన్ని బట్టి కూడా నార్మల్ డెలివరీ సిజేరియన్ అనేవి ఆధారపడి ఉంటాయా నాకు నిజం చెప్పండి చాలు అని అడుగుతున్నారు పావని మీరు పొట్టిగా ఉంటారని చెప్పారు కాకపోతే ఎన్ని సెంటీమీటర్స్ అంటే ఎంత ఫీట్ ఉన్నారు అనేది పెద్ద మీరు మెన్షన్ చేయలేదు కానీ షార్ట్ స్టేచర్ ఉండటం వల్ల మీ ఓవరాల్ ఫిజిక్లో చేంజెస్ ఉండటం వల్ల కొంచెం వరకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పి చెప్పగలం కాకపోతే మీ హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఉంటుందండి ఎందుకంటే మీ బాడీ స్ట్రక్చర్ని బట్టి మీ పెల్విక్ షేప్ అనేది నిర్ధారించబడి ఉంటుంది సో రిలేటివ్ డిస్ప్రపోర్షన్ అంటే మీరు కనుక పొట్టిగా ఉండి బేబీ బరువు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అలాంటప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే టైంలో కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉండవచ్చు అలాగే పొట్టిగా ఉన్నప్పుడు బేబీ వెయిట్కి ప్రపోర్షనేట్గా కనుక లేనప్పుడు బేబీ ఈ పెల్విస్ లోపలికి ఎంటర్ అవ్వటం అనేది కనుక జరగనప్పుడు కూడా నొప్పులు వచ్చే అవకాశం తక్కువగా ఉండి సిజేరియన్ చేయవలసి రావచ్చండి అంటే మీరు మీ హైట్ని బట్టి కంపల్సరీగా మీకు నార్మల్ అవ్వదు అని చెప్పడానికి ఏం లేదు ఒకవేళ మీకు బేబీ కరెక్ట్ వెయిట్లో కనుక ఉండి మీకు మంచిగా నొప్పులు కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది గర్భవతి అయిన స్త్రీ అధిక బరువుతో ఉంటే బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే గర్భవతి అధిక బరువు ఉంటే కొన్ని దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది అన్నం తగ్గించి ఆకుకూరలు కాయగూరలు పప్పు గుడ్లు వంటివి తీసుకోవడం మంచిది స్థూలకాయంతో ఉన్న గర్భిణి డాక్టర్ చెప్పినట్లు తీసుకునే ఆహారాన్ని 1500 క్యాలరీలకు తగ్గించుకోవాలి
ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.